హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ వినాలనుకుంటున్నారా అయితే మన సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో గుడ్ లక్ మిస్ వేక్ ఆఫ్ హాలీవుడ్ మూ గురించి తెలుసుకుందాం ఈ ఫోటోలో కనిపించే లేడీ పేరు వేక్ ఆఫ్ ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి ఆమె స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలైనా ఆమె ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు ఎవరితో రిలేషన్ కూడా పెట్టుకోలేదు స్టిల్ వర్జన్ గా ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు వేక్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తుంది ఆ ప్రోగ్రామ్ను చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వేక్ ఆఫ్ ముఖంలో మాత్రం ఏదో తెలియని విషాదం ఆమె కండ్ల నుంచి కన్నీళ్ళు వస్తాయి అందరూ ఆమెను విచిత్రంగా చూస్తూ ఉంటారు అప్పుడు వేక్ ఆఫ్ లేచి వేడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైందని అడిగితే వేకఫ్ వాళ్ళకు సమాధానం చెప్పలేదు రూమ్ నుంచి బయటకు కూడా రాదు రాత్రిపూట నిద్ర పట్టక లేచి అటు ఇటు తిరుగుతూ ఉండేది తనకేమైందో తెలుసుకోలేక డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది ఆ డాక్టర్ ఎవరో కాదు ఆమె కాలేజ్ ఫ్రెండ్ డాక్టర్ చెకప్ చేసిన తర్వాత వేకఫ్ డాక్టర్తో నువ్వు నా క్లోజ్ డాక్టర్వే కాకుండా నా కాలేజ్ ఫ్రెండ్ కూడా నువ్వేం చెప్పినా నేను నమ్ముతానని డాక్టర్తో ఉంటుంది అతను వేకఫ్తో నువ్వు ఎన్ని రోజులు ఎవరితో రిలేషన్లో లేకుండా ఒంటరిగా ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది నువ్వు ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే మళ్ళీ నార్మల్ అవుతావని ఆమెతో అంటాడు అతని చెప్పిన మాటలు వేకఫ్ అంతగా పట్టించుకోదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు వేకఫ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్తుంది ఆ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వేకప్ లేచి వెళ్ళి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది తన ఫేస్ ని చూడబుద్ధి కాక తన చేతులతో అద్దాన్ని పగలకొడుతుంది తన చేతుల నుంచి రక్తం కూడా వస్తుంది అది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెను అడ్డుకుంటారు ఆమెకు ఒక అడ్వైజ్ ఇస్తారు నీకు హెల్త్ సరిగలేదు సైక్రాటిస్ట్ ని కలవమని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాట విని సైక్రాటిస్ట్ ని కలుస్తుంది అతని పేరు స్టీనర్ డైలీ వెళ్లి ఆ సైక్రాటిస్ట్ ని కలిసేది అతను చిన్ననాటి నుండి ఆమె విషయాలను తెలుసుకునేవాడు ఆమె కథంత విన్నాక స్టీనర్ ఆమెకు ఒక సలహా ఇస్తాడు నువ్వు రిలేషన్ లో ఉంటేనే నార్మల్ అవుతావని ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకోమని వేకఫ్ డైలీ స్టీనర్ ని కలవడానికి వెళ్లేటప్పుడు ఆమెకు ఒక బస్సు డ్రైవర్ పరిచయం అవుతాడు అతని పేరు ఎడ్ ఆమె మిస్టర్ ఎడ్ ని చూసి లైక్ చేస్తుంది ఆ విషయం గురించి డాక్టర్ స్టీనర్ కూడా చెప్తుంది అతన్ని ఆమె ఇష్టపడుతున్న విషయం కూడా డాక్టర్ కి చెప్తుంది ఒకరోజు వేకఫ్ కి మిస్టర్ ఎడ్ తన ఫ్యామిలీతో కనపడతాడు అది చూసి వేకఫ్ కి అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని ఆ విషయం తెలుసుకున్న వేకఫ్ చాలా ఫీల్ అవుతుంది అతన్ని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తుంది ఒకరోజు ఎడ్ వేకఫ్ ని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు అక్కడ తో నువ్వంటే నాకు చాలా ఇష్టం మనిద్దరం రిలేషన్ పెట్టుకుందామని అడుగుతాడు అతని మాటలు విన్న వేకఫ్ కి కోపం అస్సలు రాదు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మళ్ళీ ఎందుకు మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నామని అడుగుతుంది ఎడ్ పెళ్ళైనంత మాత్రాన మరొకరితో ఎంజాయ్ చేయకూడదని రూల్ లేదు నీకు ఇష్టమైతే మనిద్దరం కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని ఆమెను కీస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని మాటలు విన్న వేకఫ్ కొన్ని రోజులు అతని గురించి ఆలోచిస్తుంది క్రిస్మస్ పార్టీ వేడుకలు పూర్తయిన తర్వాత షాపింగ్కి వెళ్ళి కొన్ని మంచి డ్రెస్సులు తీసుకుంటుంది నెక్స్ట్ డే మిస్టర్ ఎడ్ని కలవడానికి బస్ దగ్గరికి వెళ్తే అక్కడ మిస్టర్ ఎడ్ ఉండడు మరొక వ్యక్తి ఉంటాడు ఈ బస్ డ్రైవర్ మిస్టర్ ఎడ్కథ మీరిక్కడేం చూస్తున్నారని అడిగితే అతను భార్య బిడ్డలను వదిలేసి మరొక అమ్మాయితో కలిసి సిటీ వదిలేసి వెళ్ళిపోయాడని వేకఫ్తో చెప్తాడు ఆ మాటలు విన్న వేకఫ్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానని ఆమె చాలా బాధపడుతుంది ఆ విషయాలన్నిటినీ డాక్టర్ స్టీనర్ ని కలిసి అతనికి చెప్తుంది తన లైఫ్లో ఇంత జరిగినా తనకి ఎటువంటి ఫీలింగ్ లేదని మనసులో ఏదో తెలియని ప్రశాంతంగా ఉందని ఆ డాక్టర్కి చెప్తుంది ఆ రోజు నుంచి మళ్ళీ యథావిధిగా స్కూల్కి వెళ్ళి తన పని తను చూసుకుంటూ ఉండేది మిస్టర్ ఎడ్ గురించి ఆమెకు కనీసం ఆలోచన వచ్చేది కాదు అంతేకాకుండా స్కూల్లో ఆమెకు ఇంకా మంచి పేరు వస్తుంది సీన్ కట్ చేస్తే మనకి ఇక్కడ మరొక క్యారెక్టర్ పరిచయం చేస్తారు ఇతని పేరు రేఫ్ అతను స్కాలర్షిప్తో ఆ స్కూల్లో చదువుతూ ఉంటాడు పార్ట్ టైం జాబ్గా ఆ స్కూల్లో క్లీనర్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఒకరోజు వేకఫ్ క్లాస్ పూర్తయ్యాక ఒంటరిగా కూర్చొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది అప్పుడు రేఫ్ ఆమె ముందరికి వచ్చి నిలబడి తన ఒంటి పైన అక్కడక్కడ చేతులు వేస్తూ మిస్బిహేవియర్ చేస్తాడు అది చూసిన వేకఫ్కి వచ్చి అతనిపైన రేఫ్ రేఫ్పై కంప్లైంట్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రేఫ్ భవిష్యత్తును ఆలోచించి అతనిపై కంప్లైంట్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడే వేకఫ్ చాలా పెద్ద తప్పు చేస్తుంది ఆ తప్పు చేయడం వల్ల తన లైఫ్ చేంజ్ అవుతుందని ఆమెకు తెలియదు మరుసటి రోజు వేకఫ్ క్లాస్ పూర్తయ్యాక తన వర్క్ పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుంది క్లాస్లో ఎవ్వరూ ఉండరు అది అల్సుగా తీసుకొని రేఫ్ ఆమెను క్లాస్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు వేక్ ఆఫ్ కోపంలో రేఫ్ని కొట్టి అతని చైన్ కొరుకుతుంది అలా చేయడం వల్ల రేఫ్ ఆమెను కొట్టి కింద పడేసి తన ని తీసేసి ని రేప్ చేసి వెళ్ళిపోతాడు ఇంత జరిగిన వేకఫ్కి ఏం చేయాలో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియక చాలా బాధపడుతుంది ఆ రోజు నైట్ డాక్టర్ స్టీనర్కి కాల్ చేసి చెప్పడానికి ట్రై చేస్తే అతను లైన్లో దొరకడు ఆమెకు చాలా బాధిస్తుంది రేఫ్ రేఫ్ని చూసినప్పుడల్లా ఆమెకు చాలా కోపం కూడా వస్తుంది మరుసటి రోజు వేకఫ్ తన గురించి ఎవరికి కంప్లైంట్ చేయలేదని రేఫ్ తెలుస్తుంది అది అలసుగా తీసుకొని మళ్ళీ రేఫ్ లో ఆమె దగ్గరికి వస్తాడు ఆమెను బలవంతంగా రేప్ చేయడానికి ట్రై చేస్తాడు మొదటగా వేక్ అతన్ని అవాయిడ్ చేస్తూ ఉన్న ఆమెకు అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అతను పెట్టుకోమైన రిలేషన్ ఇదేనేమో అని ఆ రోజు రేఫ్కి సరెండర్ అవుతుంది అతనితో ఇంటిమేట్ అయి ఆమె కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ రోజు నుంచి డైలీ రేఫ్ని కలుస్తూ అతనితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రేఫ్ దగ్గర ఆమె ఒక ప్రామిస్ కూడా చేయించుకుంటుంది ఇద్దరి మధ్య రిలేషన్ గురించి ఎవరికి చెప్పకూడదని రేఫ్ కూడా నాకు ఇంత ఎంజాయ్మెంట్ దొరికితే నేనెవరికి చెప్తానని అతను కూడా ఆమెకు ప్రామిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు రేఫ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు రే ఆఫ్ అతన్ని క్లాస్ రూమ్కి పిలుస్తుంది తర్వాత రేఫ్ అక్కడికి వచ్చి ఆమెను హీటర్కి ఆనిచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హీటర్ వేడికి ఆమె చర్మం కాలడంతో గట్టిగా అరుస్తుంది బయట ఉన్న రేఫ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అది చూస్తారు రేఫ్ ఏం జరగనట్టుగా తన డ్రెస్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి స్కూల్ మొత్తం తెలిసిపోతుంది ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి వేకఫ్తో ఎవ్వరు మాట్లాడరు స్కూల్లో క్లాస్ బోర్డుల పైన ఆమె గురించే రాసి ఉంటారు ఆమె పైన ప్రిన్సిపల్కి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చి ఉంటాయి ఆ కంప్లైంట్స్ వల్ల ప్రిన్సిపల్ ఆమెను రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్తాడు వేకఫ్ తనకి వేరొక చోట మంచి జాబ్ చూడమని అతన్ని అడ్వైజ్ అడుగుతుంది అతను ఆమెకు మంచి జాబ్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు వేక్ ఆఫ్ అతనికి థ్యాంక్ చెప్పి డాక్టర్ నిల్ దగ్గరికి వెళ్తుంది నైట్ నిద్ర పట్టట్లేదు ఏమైనా టాబ్లెట్లు రికమెండ్ చేయమని అడుగుతుంది అతను ఆమెకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తాడు ఆ ట్యాబ్లెట్లు వేసుకుని ఆమె చనిపోవాలనుకుంటుంది కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఆమె గురించి రోడ్లపైన రాసి ఉంటారు అది చూసి ఆమె చాలా బాధపడుతుంది చుట్టుపక్కల అందరూ ఆమెను విచిత్రంగా చూస్తూ ఉంటారు ఆమె ఇంటి లోపలికి వెళ్ళేసరికి తన లగేజ్ అంతా ప్యాక్ చేసి ఉండి అక్కడ ఒక లెటర్ ఉంటుంది ఆమె ఇండ్లు ఖాళీ చేసి వదిలి వెళ్ళమని అందులో రాసి ఉంటుంది ఆ లెటర్ చూసిన తర్వాత తన చేతిలో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్లను కోడకు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది ఫైనల్గా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత తన లైఫ్లో ఏమి జరగనట్టు తను బ్రతకడానికి దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చినట్లు ఊహించుకొని తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఆమె సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ